ముక్కాకు పేజీ ఉంది. మన 9052 నుంచి ఆజిమ్ బోర్డ్ టిఆర్టి బ్లాక్ లో 10-1-694/12 అనేది కాకపేడి ఉంది. ఎస్ మల్లారెడ్డి అలా కొడుకుపూర్లో ఎస్ మల్లారెడ్డి అయితే 52 నుంచి ట్యాక్స్ కడుతున్నాం మాకు చెప్పి అయితే 52 నుంచి ట్యాక్స్ కడితే మాకు గ్యారీ ఇది 76 నుంచి 86-97 వరకు ఇప్పుడు మీరు ఏం చెప్పకుండా ఆమె అర్హురాలనేది ఆమె పరిస్థితి. ఒక్కరు మాట్లాడారు సీనియర్ సార్ రెండు సార్లు పోయినా ఈమె తీసుకెళ్ళి నేను. ఆయన సార్ అన్నాడు ఎంఆర్తో మాట్లాడితే ఏం మాట్లాడినదో నాకు తెలియదు. మేము ఆయన మెంబర్ 4-5 సార్లు పోయినాము. సాయంత్రం 2 సార్లు పోయినాము. ఆయన రోజు ఒకళ్ళు ఒకరు సాయంత్రం అడిగితేనేమో ఒక మీటర్లో ఒక్కరికి వస్తాను కానీ ఒక మీటర్లో 3 నియోజకవర్గం మాది మారేడుపల్లి కంటోన్మెంట్. కంటోన్మెంట్ లో మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు? ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది, అదే ప్లేస్ లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది నిరంతర ప్రక్రియ కదా. ఇప్పుడు భూమి గుంజుకునేదా కట్టేదా? గుంజుకున్నారు అయిపోయింది. ఇంటిమేషన్ ఇప్పుడు ఎఫిడేట్ ఇప్పుడు రూమ్ కట్ చేస్తున్నప్పుడు కులగొడుతున్న వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి. మా మదర్ కన్నా నాకైనా మా ఫాదర్ మా ఫాదర్ మీరు ఆడ ఉండరా? మేము అంటే ఉన్నాం అల్లనే రూమ్ కన్నా ఉంటాము. ఇంత పాప ఉంటుంది ఇప్పుడు మీ డిమాండ్ ఏంది? డబుల్ బెడ్రూమ్ జాగని మా జాగా మాకండి డబుల్ బెడ్రూమ్ అని ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఆ ప్లేస్ లో కడుతున్నా సార్. ఇప్పుడు డెమోలిషన్ మొన్న కంప్లీట్ ఇచ్చిన మారేడుపల్లి ఒక మాట ఒక మాట కేసీఆర్ ప్రభుత్వం కట్టిన ఇండ్ల కంటే కూల్చిన ఇండ్లు ఎక్కువ ఉంది. పంచిన జాగాల కంటే గుంజుకున్న జాగాలు ఎక్కువ ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు అదే కదా. ఇంతకుముందు అనేది ఏంటి అంటే విధ్వంసం అనేది తెలంగాణలో ఏ రంగాన్ని కూడా వదిలిపెట్టలే. అది హాస్పిటల్స్ కావచ్చు, హెల్త్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పోలీస్ కావచ్చు, పేద వర్గాలకు సంబంధించిన సంక్షేమ పథకాలలో కూడా విధ్వంసం జరుగుతూ ఉంది. పైకి ప్రకటనలేమో మేము అద్భుతంగా చేస్తా ఉన్నాం, ఇండ్లిస్తూ ఉన్నామని, కానీ వాళ్ళు ఇచ్చే ఒక్క ఇంటి వెనక వందల కుటుంబాల దీనగాత కూడా ఉంది. అది కూడా ప్రపంచానికి తెలియజెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ పాపం అసలు మానవత్వం ఉన్న ఎవరు కూడా వారిని కష్టపెట్టారు. మొన్న 12th రోజు బీజేపీ మోక్షాయింది కదా, లేక వెళ్ళిపోయినారు అది అక్కడికో తీసుకెళ్ళిన సార్. ఇందిరా కిషన్ రెడ్డి నుంచి కలిసిన ఆయన ఫోన్ చేస్తానో ఫోన్ కూడా చేయలేడు ఆయన. ఓకే మీరు కూర్చోండి. కామారెడ్డి కేసీఆర్ వస్తుండగా అక్కడికి చెప్పండి అన్న. మా గ్రామంలో అయిపోయి హాస్పిటల్లో ఒక 8 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నాం సార్. ఇప్పుడు ఖచ్చితంగా చూడటానికి స్ట్రెచ్ లో ఉన్నా సార్. హాస్పిటల్ ఆప్షన్ అయితే కానీ బతకడం కష్టం సార్. ట్రాన్స్ప్లాంట్ కావాలా? కిడ్నీ అంటే ఏదైనా సిద్ధంగా ఉంటారు అంటే ఇద్దరు కూతురు ఉండే సార్. ఒక పెద్ద కూతురు చనిపోయింది. అమ్ముకోవడానికి జాగానే ఎలాంటిది ఏం లేదు. ఎల్ఓసి 5 లక్షలు పెట్టేస్తారు. 8 లక్షలు ఇస్తే 5 లక్షలు పెట్టేస్తారు. 2 లక్షలు ఏమో ఇప్పటి వరకు ఇవ్వలేదు సార్. పెట్టి కూడా 1 వీక్ కంటే ఎక్కువ అవుతుంది. ఇప్పటికి ఎటువంటి ఆర్థిక సహాయం లేదు సార్. మీ మంతుగా ఏదన్నా మీకు సహాయం చేస్తారు? నేనేమంటున్నా ఇప్పుడు ఆయనకు ఎల్ఓసి కావాలా లేకపోతే ఏం కావాలండి? ఎల్ఓసి ఇచ్చినప్పటికీ కూడా 8 లక్షల వరకు ఆపరేషన్ బ్యాలెన్స్ ఇంకా ఉంది. ఎంత ఉంది బ్యాలెన్స్? అంటే ఒక లెక్క పత్రం ఏదో ఉండాలి కదా. దాంట్లో ఎంత అని మెన్షన్ చేసి 5 లక్షల వరకు ఇచ్చారు. తెలవడం అనేది కాదు. గవర్నమెంట్ 5 లక్షలు అన్నప్పుడు 5 లక్షలు వస్తుంది. అది 5 లక్షలు అన్నప్పుడు 5 లక్షలు వస్తుంది. బడ్జెట్ లేదేమో వచ్చినప్పుడు ఇస్తారు. మరి అప్పటిదాకా ఈ ఆపరేషన్ ఇంతేనా? అదే కదా ప్రాబ్లం. ఖచ్చితంగా ఈ మంత్ లో ఆపరేషన్ ఖచ్చితంగా కిడ్నీ మార్పిడి జరగాలి సార్. ఆయన ఇచ్చిన రెడీ ఉన్నాడు. ఏ హాస్పిటల్లో నిమిషం ఇంకా ఇంకేముంది? మల్లారెడ్డి హాస్పిటల్ అయినా ట్రీట్మెంట్ చేయించు సార్. అక్కడ ఏమైనా ఖర్చు అయిందా? 50 లక్షల వరకు ఖర్చు అయిపోయింది సార్. నుంచి 3 మంత్స్ నుంచి ఇంటి ఫస్ట్ ఉంటున్నారు సార్. అక్కడ వెళ్ళాలి డయాలసిస్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎల్లారెడ్డిలో డయాలసిస్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఈ మధ్య తెలంగాణ రాష్ట్రంలో డయాలసిస్ పేషెంట్లు లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంది. కారణం ఏంటండి? ఇప్పుడు 2-3 కారణాలు. ఒకటి, బాగా లిక్కర్ తాగి 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 చిన్న చిన్న పిల్లల కాడ నుంచి తాగుతూ ఉన్నారు. అది ఒక భాగం. ఇంకొకటి ఏంటి అంటే
పొల్యూషన్ ఎక్కువైపోయింది మొత్తం డ్రింకింగ్ వాటర్లో, కలుషితాలు చాలా ఉన్నాయి. వీళ్ళు ఏదైతే మిషన్ భగీరథ అని చెప్పి కొడతా ఉన్నా, దాని ప్రాపర్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వట్లేదు దానికి. వాటర్ ట్యాపులు ఉన్నాయి, దుంకుతా ఉన్నాయి మురికి నీరు. మా అనవాడ మండలంలో మిషన్ భగీరథ ఉన్న నల్లాలలో కూడా నేను ఎప్పుడో ఎమ్మెల్యేగా ఉన్న బోర్ నీళ్ళే ఇంకా తాగుతా ఉన్నాను. అయితే సిస్టమేటిక్ ఇన్వెస్టిగేషన్ రోగాలు వాటర్ ద్వారానే వస్తాయి, కలుషితం. పిల్లలు ఏమన్నా ఓకే సరే కూర్చో, నేను ఏదన్నా ప్రయత్నం చేస్తాను, మీరు కూర్చొని వెయిట్ చేయండి. ఓకే ఓకే నాకు అర్థమైంది, మాట్లాడతా. నమస్తే అండి.